స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ఇంటింటా తెలుగుదేశం పార్టీలో మండల అధ్యక్షుడు నాగరాజు యాదవ్. కళ్ళ ముంగిట సర్వస్వం ప్రత్యక్షం, పురపాలికలో జిఐఎస్ సర్వే పరిశీలించిన కమిషనర్ లోకేశ్వర వర్మ. ప్రజలకు మరిన్ని సౌకర్యాలు మరియు మెరుగైన సేవలు అందించడానికి జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేకు శ్రీకారం చుట్టినట్లు పొంగనూరు పురపాలక సంఘ కమిషనర్ లోకేశ్వర్ వర్మ తెలిపారు. శనివారం పట్టణంలోని బీడీ కాలనీలో జిఐఎస్ బృందం వారు ఇంటింటిని వీధి వీధిని సర్వే నిర్వహించారు. కమిషనర్ లోకేశ్వర్ వర్మ జరుగుతున్న సర్వేను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. రెడ్ లైన్ ఏమో రోడ్డు అన్నమాట. గ్రీన్ గ్రీన్ లైన్ అది రోడ్ సెగ్మెంట్ మెయిన్, మనం ఉన్న రోడ్డు రెడ్ లో చూపిస్తుంది. ఇది జిప్పర్ లొకేషన్ సార్. ఇది ఇది బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ సార్. అది జిప్పర్ లొకేషన్, ఆ బిల్డింగ్ లొకేషన్ మిడిల్లో పెట్టేసి సెలెక్ట్ చేయాలి సార్. బిల్డింగ్ నేమ్ ఏమన్నా ఉంటే బిల్డింగ్ నేమ్ ఇస్తాము, లేకపోతే డోర్ నెంబర్. నాట్ ఆథరైజ్డ్ సార్. ఓకే, ఈ అడ్రస్ మెడికల్ వాటర్ ట్యాంక్ మెడికల్ సేవ్ చేస్తాం. బిల్డింగ్ వేకెంట్ ల్యాండ్, బిల్డింగ్ ప్రైవేట్ గవర్నమెంట్ ప్రైవేట్. నెక్స్ట్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ సర్వే నెంబర్ మాకు ఇవ్వలేదు సార్. ఏమి నాట్ ఆథరైజ్డ్. వద్దు, సర్వే నెంబర్ తీసుకోండి. సర్వే నెంబర్ రెవెన్యూ మ్యాప్స్ ఇచ్చారు. ఎన్ని కొట్టదు మీరు? రెవెన్యూ మ్యాప్స్ ఉన్నాయి సార్. ట్యాక్స్ జోన్ నెంబర్, రెవెన్యూ వార్డ్ నెంబర్, ఎలక్షన్ వార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము. రెవెన్యూ వార్డ్ నెంబర్ వచ్చేసి మనకు వచ్చింది. ఎలక్షన్ వార్డ్ నెంబర్ 20 వచ్చింది. ఓకే, అలాగే ఈ మీరు సర్వే నెంబర్ మాత్రం నాట్ అప్డేట్ సర్వే నెంబర్. రెవెన్యూ డిపార్ట్మెంట్ విలేజ్ మ్యాప్, విలేజ్ మ్యాప్ ఇన్కార్పొరేట్ చేసి కూర్చోబెట్టినప్పుడు ఏ బిల్డింగ్ ఏ నెంబర్ లోకి వెళ్తుందో ఆ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఈ సందర్భంగా ఆయన కేసీడీతో మాట్లాడుతూ ఈ సర్వేలో పట్టణంలోని ప్రతి భవనం వివరాలను నమోదు చేస్తారని, మట్టి సిమెంట్ రోడ్లు, మురుగు కాల్వలు, వీధి దీపాల వివరాలు, ప్రభుత్వ ప్రైవేటు భవనాలను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీపీఓ కృష్ణారావు, సిసి శ్రీనివాసుల గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మనూరు పురపాలక సంఘాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం మన పట్టణం ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులన్నీ కూడా వివరాలు సేకరించి ఎక్కడైతే మౌలిక వసతులు లేకపోయినా అక్కడ కల్పించడం కోసం, అలాగే ఎక్కడైతే పనుల వసూళ్ళలో కానీ ఇంకో దాంట్లో కానీ ఆకుతోకలు ఉంటే వాటన్నింటినీ సరిచేయడం కోసం, రోడ్లు బాగు చేయడం కోసం, వీధి దీపాల నిర్వహణ కోసం, కాలువలు ఇవన్నీ నిర్మించడం కోసం, ప్రతి సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించడం కోసం జరుగుతున్న సర్వే ఈ జిఐఎస్ సర్వే మనకు పట్టణంలో జరుగుతూ ఉంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ప్రతి వీధిలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు, ఖాళీ జాగా అన్నీ కూడా మన వాళ్ళు మెజర్మెంట్ తీసి దాన్ని సర్వేలో పొందుపరచడం జరుగుతుంది. ఇందుకు గాను ఆ ఇంటి యజమానులందరూ కూడా దయచేసి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, మీ పన్ను కట్టే రసీదులు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇటువంటివన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా కంప్యూటరైజేషన్ అయిపోతే ఉత్తరోత్తర మీ మన పట్టణంలో ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. సమగ్రంగా పన్నుల విధానం కూడా ఉండేదానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ జిఎస్ కోసం, సర్వే కోసం వచ్చే సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. వీళ్ళందరికీ కూడా మేము ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ ఐడి కార్డులు వాళ్ళు ధరించి ఉంటారు. ఆ ఐడి కార్డులు ధరించి వచ్చిన వాళ్లకు మన బిల్ కలెక్టర్లు అక్కడే ఉంటారు, మన స్టాఫ్ అక్కడే ఉంటారు, వాళ్లకు వివరాలన్నీ కూడా ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. పట్టణంలో ఈ సర్వే పూర్తి అయిపోయిన వెంటనే మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా సమగ్రంగా పట్టణంలో ఏర్పాటు చేయడం కోసం అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లైన్ అధ్యక్షుడు డాక్టర్ పి శివ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ స్థానిక బిఎంఎస్ క్లబ్ లో కుప్పం పిఎస్ వైద్య కళాశాల వారి సహకారంతో కంటి వైద్య శిబిరం జరుగుతుందని,
కంటి సమస్యలు కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిబిరానికి వచ్చేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని కేసీటీవీ ద్వారా తెలిపారు. లైన్స్ క్లబ్ పొంగునూరు నోబల్, బిఎంఎస్ క్లబ్ పొంగునూరు మరియు పిఈఎస్ మెడికల్ కాలేజీ కుప్పం వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ ఆదివారం ఉచిత నేత్ర చికిత్స శిబిరం బిఎంఎస్ క్లబ్లో నిర్వహించబడుతోంది. ఈ నెల కూడా 8వ తేదీ అంటే రేపు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉచిత నేత్ర చికిత్స శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లు పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం నుంచి విచ్చేసి అవసరమైనటువంటి వాళ్ళు అంటే కంటిలో శుక్లాలు ఉండేటువంటి వాళ్లకు ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది. ఆపరేషన్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను ఇక్కడ నుంచి కుప్పం తీసుకెళ్ళి కుప్పంలో ఆపరేషన్ నిర్వహించి మళ్ళీ 3 రోజుల తర్వాత తీసుకొచ్చి ఇక్కడే వదలడం జరుగుతుంది. వీరికి రవాణా మరియు మందులు తర్వాత వచ్చి ఆపరేషన్ కూడా అవన్నీ కూడా ఉచితంగానే ఉంటాయి. కాబట్టి లైన్స్ క్లబ్ చేసేటువంటి నెల చేసేటువంటి ఈ శిబిరానికి కంటి లోపాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇచ్చేసి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ శిబిరం నందు 5-6 మంది డాక్టర్లు పాల్గొంటారు కాబట్టి ఏమైనా వేరే లోపాలు ఉండేటువంటి వాళ్ళు కూడా చూసి వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ శిబిరానికి వచ్చేటువంటి వాళ్ళు శుభ్రంగా తలస్నానం చేసి తమ వెంట ఒక ఆధార్ కార్డు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆధార్ కార్డు ద్వారా ఆధార్ కార్డు ఉంటే ఉచితంగానే నిర్వహిస్తారు. ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళని మళ్ళీ తిప్పి పంపించడం జరుగుతుంది. ఈ శిబిరానికి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు ముందుగానే మీరు ఎవరైతే డాక్టర్ దగ్గర చెక్ చేసుకుంటారో ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళి షుగరు బీపీ కంట్రోల్ చేసుకొని రావాల్సిందిగా నేను తెలుగుదేశం పార్టీ జేఎంఎని మండల అధ్యక్షుడు నాగరాజ యాదవ్ తెలిపారు. శనివారం చదర్ల గ్రామంలో సర్పంచ్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. మొదట గ్రామంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి, నాగరాజ యాదవ్, రత్నమ్మ, వెంకటరెడ్డిలు మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్డెప్పారెడ్డి, వెంకటరమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, కరుణాకర్, ఫైరోజ్, మునిరెడ్డి, గంగులప్ప, వెంకటస్వామి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటింటా తెలుగుదేశం మహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచార్యానుసారము మా వెంకటరమణ రాజు గారి ఆధ్వర్యంలో మా రత్నమ్మ గారి సభ్యతో ఈ కార్యక్రమాన్ని మా చదల గ్రామంలో ప్రారంభిస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరంలో మా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అందులో భాగంగా రుణమాఫీ 1,20,00,000గా రైతులకి రుణమాఫీ ఇచ్చాము. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాము. రైతు పరంగా ఏం కావాల్సిన మౌలిక సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాము. ఇంకా గ్రామములకు త్రాగునీటి సమస్య అనేది లేకుండా మేము వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఎండాకాలంలో కూడా ట్యాంకర్తో తోలిచి అలాగే బోర్లు వేసి ఇప్పుడు పుష్కలంగా త్రాగునీటి సమస్య తీర్చాము. అట్లే వీధి లైట్లు వేసి ప్రతి వీధికి వీధి లైట్లు కరెంటు ఫోన్లు తెప్పించి కరెంట్ వేసాము. అలాగే రోడ్లు వేయడానికి అది మాకు పంచాయతీరాజ్ మినిస్టర్గా లోకేష్ బాబు రావడము చాలా ఆనందదాయకము. అతను వచ్చిన తర్వాత ఇంటి సిమెంట్ రోడ్లు వేయాలని ఇంటి ఇది విద్యుద్దీకరణ కింద ప్రతి ఇంటికి ఎల్ఈడి లైట్లు బిగించాలని చెప్పారు. దానికి కూడా మేము డిపాజిట్లు కట్టాము. అవి కూడా త్వరలోని ఎల్ఈడి లైట్లు వస్తాయి. 10 సంవత్సరములు సమస్య లేకుండా ప్రతి వెలుగులో ఉండేదానికి ప్రతి ఈ వీధికి సందుకి వీధి లైట్లు బిగిస్తాము. అలాగే ఇంకా చంద్రుల పాటు అక్కడ ఈ మధ్యనే 5 లక్షలతో బోయపల్లికి వేసాము. దిగువ చదర్లకు వేసాము. రోడ్డు వేస్తున్నాను అరిజిన వాళ్ళ వేసాము. ఇంకా కూడా చాలా 25 లక్షలతో మళ్ళీ వచ్చాయి. 25 లక్షలు సిమెంట్ రోడ్లు ఈ మెయిన్ రోడ్డు కూడా కాట్పేరు వరకు పెట్టాము. ఇది కూడా మా వెంకటరమ రాజువారు హామీ ఇస్తున్నారు. ఇది శాంక్షన్ అయిందని ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయం మటు కూడా మేము రత్నమ్మ గారు మేము కూడా వెంకటరెడ్డి గారు అందరికి దీనిపై పెట్టిగా పట్టుబట్టి ఈ రోడ్డు వేయడానికి కూడా అవకాశం కల్పిస్తాము. ఇది పుట్టుకు చాలా విమర్శాత్మకంగా ఉంది. అలాగే నీరు చెట్టు కింద కూడా చెరువులు కార్యక్రమాలు పెట్టాము. చెరువులన్నీ కూడా
కట్టపల్లి ప్రతిష్టం చేసి తూములు సరిచే కొత్తగా వేయడానికి సరిచేస్తున్నాము. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో గ్రామంలో అన్ని సౌకర్యములు మా గ్రామానికి కల్పిస్తుంది. ఇంకోటి సబ్సిడీ ఇది దీని కింద కూడా మాకు క్లీనింగ్ కింద సాలిడ్ వేస్ట్ కింద షెడ్ కూడా నిర్మించాము. మండలంలోనే ఫస్ట్ మా చదల గ్రామంలోనే నిర్మించాము. దాన్ని కూడా ఇంటింటికి చెత్త సేకరించి దానికి క్లీనింగ్ పెట్టడానికి చేశాము. అంటే అట్లాగే దీనికి లెటిన్స్ ప్రతి ఇంటికి నిర్మించాలి. ఫస్ట్ మా చదల గ్రామాన్ని సేకరించి తీసుకున్నారు. దీన్ని కూడా అంతా సర్వే చేసి ప్రతి ఇంటికి లెటిన్ ఉండేట్టుగా దాన్ని చేస్తున్నాము. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మా చదల్లో మొదటి స్థానంలో పెట్టుకున్నాము. మొదటి నుంచి మా తెలుగుదేశం పార్టీకి మా రత్నమ్మ గారు మూడు మార్లు కూడా అప్పుడు కూడా తెలుగుదేశానికి మూల స్థానమైంది చదల్ల. చదల్ అనేది తెలుగుదేశానికి చాలా ఎప్పుడు ప్రతిష్టంగా ఉండేది. ఇది ఉండే ఇట్లే శిరస్థాయిగా ఉండేదానికి మా గ్రామంలో ఏమి సౌకర్యాలు కావాల్సినా చేసి జనం ప్రజలకు అందుబాటులో ఉండి మేము ఈ పార్టీని ముందుకు తీసుకోవడానికి మేము ఎంతో కృషి చేస్తామని ఈ సభ్యులందరి ముందు సమస్య చేస్తున్నారు. జై తెలుగుదేశం. చదల్ల పంచాయతీలో జెండా ఆవిష్కరణ ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో తిరుగుతున్నాము. పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ పెన్షన్లు కానీ, అదే మాదిరి రుణమాఫీ కానీ, డాక్టర్ రుణమాఫీ కానీ, అదే బీసీ ఎస్సీ ఎస్టీలకి పెళ్లి చేసుకుంటే 30,000 రూపాయలు, ఈ చంద్రన్న బీమా వచ్చి 15 రూపాయలు కట్టుకుంటే అక్టోబర్ 2వ తేదీ నుంచి 2 లక్షల రూపాయలు, ప్రమాద బీమాతో కాదు, ప్రమాద బీమాతో చచ్చిపోతే 5 లక్షలు, మామూలుగా డెత్ అయినా కూడా 2 లక్షల రూపాయలు ఇస్తారు. 50 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఇవంతా చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే కాకుండా రుణమాఫీ ప్రతి ఒక్కరికి 3వ విడత 2-3 రోజుల్లో కూడా వేస్తారని మాకు పార్టీ ఆదేశించినారు. అదే కాకుండా ప్రతి ఒక్కరు ఇండ్లు కానీ రోడ్లు కానీ ఏ సమస్యలు ఉన్నా మాకు తెలిపితే అవి తీర్చేదానికి మన ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి ఈ ట్యాబ్ ద్వారా పంపిస్తాము. అవన్నీ సున్నంగా పరిశీలించి ఎవరు అర్హులు ఉంటే వాళ్ళందరికీ ఇస్తారని ప్రార్థిస్తూ విరమించుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి పెట్టని కొట్టుగా ఉండి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు, మహిళా గ్రూపులకు, డ్వాక్రా గ్రూపులకు 10,000 రూపాయలు ఇవ్వడం అయితే ఏమి, రుణమాఫీ అయితే ఏమి, ఎన్టీఆర్ భరోసాతో ప్రతి కుటుంబంలో కూడా వితంతువుకు కానీ వృద్ధులకు వికలాంగులకు పింఛను తీసుకుంటూ ఉన్నారు. రైతుల రుణమాఫీ జరిగింది. వేరుశనగకైతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. గ్రామంలో సిమెంట్ రోడ్లు అయితే ఏమి, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కూడా జరిగినాయి. ఇప్పుడు కూడా మీ గ్రామానికి ఏ సౌకర్యం కావాల్సినా పార్టీలకు అతీతంగా ఎవరికైతే ఇల్లు లేదో కార్టు లేదో ఈరోజు మీరు తెలియజేసినట్టయితే దాన్ని జిల్లా పార్టీకి తీసుకుపోయి అవన్నీ కూడా మంజూరయ్యేదానికి కృషి చేస్తాము. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఇదే విధంగా ఆదరించాలని. చంద్రబాబు నాయుడు పెట్టే పథకాలు మనం ఏ దేశంలో కానీ ఎవరూ చేయకుండా వినూత్న పథకాలు. మహిళలకైతే 10,000 రూపాయలు డ్వాక్రా మహిళలకి ఇచ్చినారు. వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. పింఛన్లు అర్హులైండే ఏ ఒక్కరికి తప్పకుండా అందరికీ ఈ మా చెతల గ్రామంలో తెయించినాము. మాకు రోడ్లు సమస్య ఉంది. రోడ్లు కూడా మన అదృష్టం కొద్దీ లోకేష్ బాబు గారు పంచాయతీ మినిస్టర్ అయినారు కాబట్టి ఆయన 2018కి లాస్ట్ కల్లా అన్నీ పూర్తి చేస్తారని చెప్పినారు. మా సర్పంచ్ కూడా దాన్ని తీసుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. రుణమాఫీ 253 మంది రైతులకి అయింది, 1 కోటి 20 లక్షల దాకా. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ చేయని పథకాలు ప్రవేశపెట్టి రైతులకి, రైతులు, వ్యాపారస్తులు ఎవరైనా కానీ అందరికీ దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో అన్ని పథకాలు నిర్వహిస్తున్నారు. దానివల్ల ప్రజలు కూడా 80% మంది తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతారని ఆశిస్తున్నాము. ఇంకా ఈ రుణాలైతే బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, ఎస్టీ అన్ని వర్గాలకి 60% అంటే 1,60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ప్రతి ఒక్కరిని వాళ్ళని ఉపాధి కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు అనుసరించే ఈ పథకాలన్నిటి వల్ల 2019లో దిగ్విజయంగా గెలిపిస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు. తిరుమల 3వ శనివారం సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శ్రీవారి అమ్మవార్ల మూలవర్లకు అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలు, పూజా కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు.
ఉత్సవమూర్తులను అలంకరించి భక్తుల దర్శనార్థం అద్దాన మండపంలో ఉంచారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన రమణయ్య బృందం సంకీర్తనలు హరికథలు చెప్పారు. పోలీసులు నిందితులతో సహా శనివారం పొంగునూరుకు రావడం జరిగింది. తిరుణామలై డిఎస్పి పళనిస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హత్యకు గురైన చెన్నమశెట్టి మద్దిరెడ్డి ఎర్రగడ్డల వ్యాపారం చేసేవాడని వేలూరు నుండి 2 లక్షల రూపాయలు తీసుకువెళ్లి తిరుణామలైలో 12 లక్షలు రావాలని అతని కొడుకు మదన్ కుమార్కు తెలిపి వెళ్లాడని, కుమార్ అనే వ్యాపారి నుండి ఎర్రగడ్డలు అమ్మిన 12 లక్షల రూపాయల డబ్బును తీసుకుని తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా కుమార్ పథకం వేసి అతనితో పాటు ఇంతియాజ్ సయ్యద్లు కలిసి మేము కూడా ఆంధ్ర వరకు వెళ్తున్నామని చెప్పి చెన్నమశెట్టి మద్దిరెడ్డిని వాహనంలో ఎక్కించుకుని తమిళనాడు వద్ద గల పడ్రాపల్లి అటవీ ప్రాంతంలో ఘాతుకానికి పాల్పడ్డారు. డబ్బు తీసుకుని శవాన్ని పుంగనూరు మండలం సుగాలమిట్ట మలుపు వద్ద మోరీలో పడవేసి వెళ్లిపోయారని హత్యకు గురైన చెన్నమశెట్టి మద్దిరెడ్డి కుమారుడు మదన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిజానిజాలు వెలుగులోకి వచ్చాయని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల నుంచి వ్యాపారం చేస్తున్నాడు. పోయిన సోమవారం ఇల్లు విడిచి కలెక్షన్ కోసమని వచ్చి తిరుమలమలై పోయి అక్కడ కలెక్షన్ రాలి ఇవ్వకుండా వాళ్ళు 15 లక్షలు 15 లక్షలు ఇవ్వకుండా వాళ్ళు ఉన్నిచ్చి ఉన్నిచ్చి ఏదో ఇస్తామని చెప్పి
ఈరా శనివారం రాత్రి 9 గంటలకు నేను రాను ఇంటికని చెప్పినాడు ఫోన్ చేసి. ఆ తర్వాత వీళ్ళే అంగడి వాళ్ళే ముగ్గురు డ్రైవరు అంగడి అతను కలిసి తిరుమలమలై ఊరి బయట చంపి ఇక్కడ పొంగునూరు సుగంపిటకు బాడీని తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టినారు. పేర్లు కుమార్, ఇంతియాజ్, సమ్ పర్సన్ తెలు. వాళ్ళకే హీన స్థితి ఇందేసి ఎవరికి కానీ రాకూడదు. ఒకరినే కొడుకుని ఆ కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిధిగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. తండ్రిని పోగొట్టుకున్నాక గుండెని పోగొట్టుకున్నాక ఇంకా బాడీ ఏముంది. ఇంకా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ఇంటింటా తెలుగుదేశం పార్టీలో మండల అధ్యక్షుడు నాగరాజ యాదవ్. కళ్ళ ముంగిట సర్వస్వం ప్రత్యక్షం, పురపాలికలో జిఐఎస్ సర్వే పరిశీలించిన కమిషనర్ లోకేశ్వర వర్మ. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.